అన్న రాజధాని ఫైల్స్ ఎలా ఉంది? రాజధాని ఫైల్స్ చాలా బాగుంది. ఎందుకంటారేమో, ఇక్కడ ఎవరిని కించపరిచినట్టు మామూలుగా ఎవరిని చూపించాల. ఇప్పుడు మామూలుగా ఎవరిని కించపరిచారని, ఇప్పుడు మామూలుగా నీ ఇంటి నాకు కాంట్రాక్ట్ ఇస్తావు, ఇప్పుడు నీళ్ళు నేను కట్టకుండా సగం లాపేస్తే నీకు బాధ ఉండదా? అట్లాంటిది 29 గ్రామాలు అంటే 33,000 ఎకరాల భూమిని డెవలప్ కోసం ఇచ్చారు. ఆ డెవలప్ చేయలే. ఇప్పుడు మామూలుగా మన ఇల్లు కట్టాలంటేనే మినిమం సంవత్సరం నుంచి సంవత్సరానికి పట్టిద్ది మొత్తం. అలాంటిది ఇంత పెద్ద రాజధాని కట్టాలంటే 5 సంవత్సరాలు సరిపోతాయండి. అది కూడా అడగాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు నీకు నా కాంట్రాక్ట్ ఇప్పుడు ఇవ్వలేదు, నువ్వు వేరేవాడికి ఇచ్చుకున్నావు అబ్బాయి, నువ్వు సరిగ్గా కట్టలేదు, నువ్వు వేరేవాడికి ఇచ్చుకున్నావు. ఒక వేరేవాడు కూడా కట్టకపోతే ఏంటి, ఏమనాలి? మన కామ కూర్చోవాలా? అవును కదా. ఇంకోటి ఏంటంటే, రాజధాని ఫైల్స్ సినిమాలో ఎవరిని ఏ తక్కువ ఇచ్చినా ఏ చూపించాలా. ఇక్కడ మీరు గమనించాల విషయం ఏంటంటే, ఒక సీఎంగా తన పను తాను చేసుకున్న వాడిని చుట్టుపక్కల యదవా సలహాదారులు పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆ ఒక్క పాయింట్లో మీరు చూడాలి సినిమాని. ఎందుకంటే సలహాలు ఇవ్వడం వల్లే కదా జగన్ ఈ టైప్గా మమ్మల్ని ఆలోచించింది. అసలు తప్పెవరిది? సలహాదారులది. ఆ సలహాదారులు ఆపేస్తే జగన్ మళ్ళీ జగన్ అనే వ్యక్తి వైఎస్ లాగానే పరిపాలించాడు ఏమో. సలహాలే కదా ఇచ్చింది సినిమాలో, చూపించింది ఓన్లీ సలహాలు. మనం ఇట్టా చేద్దాం అట్టా చేద్దామని జగన్ని నాశనం చేసింది ఓన్లీ సలహాదారులు మాత్రమే. జగన్ కాదు, జగన్ వెనకాల ఉన్న సలహాదారులు మాత్రమే జగన్ని నాశనం చేశారు, ఏపీని నాశనం చేశారు. ఇప్పుడు ఏపీలో చూడండి, సినిమా విడుదల మామూలుగా ఆపేశారంట. ఏపీలో అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, కానీ సినిమాలు చూస్తా కూడా సినిమాలు కూడా ఆపేశారనమాట. ఇంత నియంత్రణ ఏంటంటే ఓన్లీ వెనకాల వచ్చి సలహాదారులు మాత్రం ఇస్తున్నారు. ఆ సలహాదారులను పక్కన పెట్టేస్తే జగన్ మళ్ళీ వైఎస్ లాగా పరిపాలిస్తాడు. ఇది మాత్రం నిజం. కేవలం ఒక రైతు, దేశానికి వెళ్ళిన ఒక రైతు ఉన్నారు కదండి, ఆ రైతుల కష్ట నష్టాలు చూపెట్టారు. కొంతమంది జగన్ నెగిటివ్ గా చూపించారు. నో 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 సార్, ఇట్ ఈస్ ఓన్లీ మూవీ, నాట్ పొలిటికల్. అని చెప్పి రైతులు అందరూ కోరుకున్నారు, అది వస్తేనే బాగుండు అని చెప్పి ఇదన్నమాట. మరి అన్ని లక్షల మంది కోట్ల మంది గుండె చెప్పుడు అది. పరిస్థితులు మనం ఎవరైతే చూడలేకపోయారో ఇక్కడ కళ్ళకద్దిన చూపించారు. ప్రతి నటుడు నటిమణి అందు పాత్రలు లీనమైపోయి నటించారు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అంటే రైతులు పడే బాధలు సినిమా చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు. తెలుస్తుంది అన్న ఏంటి వాస్తవం తెలుస్తుంది మీకు, అసలు ఏంటి పరిస్థితులు, ఏంటి ఎలా ఉన్నాయి దేశంలో తెలిస్తే మనకి. ఏమండి, నాకు ఎక్కడ కనపడలేదండి, నాకు ఎక్కడ అటువంటిది ఎక్కడ కనపడలేదు. అట్లా మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది, మనం ఎట్లా తీసుకుంటే అట్లా ఉంటుంది. అంతేగాని మంచి తీసుకోండి, మంచి తీసుకోండి. రైతులు పడుతున్న బాధలేంటి, వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు ఏంటి అది తీసుకోండి. అంతేగాని మీరు వేరే యాంగిల్లో ఎందుకు చూస్తారు? మీరు నెగిటివ్ యాంగిల్లో రైట్ సీన్ పాజిటివ్ వే, ఓకే, థింక్ అబౌట్ ఇన్ పాజిటివ్ వే, ఓకే. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, అది ఇది కాదు. మంత్రిని కళ్ళకట్టు చూపించారు. ప్రతిదీ ఈ ప్రతి సన్నివేశం ప్రజలు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ఇది ఒక సినిమా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏ పార్టీకి సపోర్ట్ లేదని ఈ ఏ పార్టీ కొమ్ము రాసే సినిమా కాదు. అక్కడ ప్రజల రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల మన బాధలు చూపించిన సినిమా ఇది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాసే సినిమా కానే కాదు, అక్కడ ప్రజలు ఎంత బాధపడుతున్నారో చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమా. డబ్బులు పంచే సీన్ ఒకటి సినిమాలో, తిరిగి డబ్బులు వేసేయడం, అది ఒక సినిమాటిక్ గా చూపించారు కదా. అది మీకు ఏమనిపించింది సార్? నిజంగా జనంలో చైతన్యం వస్తే ఇలాంటి మార్పు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేను వస్తున్నాను అనుకోలేదు. ఈ సినిమాలో మటుకు డబ్బులు తీసుకొని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. 100% జరుగుతుంది సార్. సూపర్ సార్, రైతుల బాధ రైతులు త్యాగం చేసినారు సార్. ఒక రాజధాని నిర్మాణం కోసం వాళ్ళ సొంత భూములను కూడా త్యాగం చేసినారు. అలాంటి రైతులను అన్యాయం చేసినారు సార్. చాలా బాధ ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, కడుపు కండం తినే ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా సార్. రైతుకు అన్యాయం జరిగిన సినిమాలు కాదు, రాజధాని ఒకే రాజధాని ఉండాలని వాళ్ళ సొంత భూములను కూడా త్యాగం చేసినారు. అలాంటిది ప్రభుత్వం వాళ్ళని చాలా అన్యాయం చేసింది. చాలా మూడు రాజధానులు మంచిదే సార్. ఒక
రాజధాని ఉంటేనే మేలు సార్. అది రాజకీయ పరంగా వాళ్ళ లబ్ధి కోసం మూడు రాజధానులు అన్నారు, కానీ ఒక రాజధాని ఉంటే ప్రజలందరూ బాగుపడతారు సార్. దేశం ఆంధ్రప్రదేశ్ బాగుపడతారు. జగన్ గారిని ఆపోజిట్ గా విమర్శించేటట్లు ఈ సినిమా ఉందండి సార్? లేదు, నాకు ఎక్కడ రాజీగా అనిపించలేదు. రైతు బాధ మాత్రమే కనిపించింది నాకు. ఇక్కడ ఒక రైతు బాధ ప్రతి ఒక్కరు తెలుసు సార్, ఎవరు అన్యాయం చేసినారు, రైతు ఎప్పటి నుంచి బాధపడింది, ఏ ప్రభుత్వం నుంచి వాళ్ళు బాధింపబడ్డారో అందరికీ తెలుసు. టీడీపీకి పాజిటివ్ గా ఉందనుకుంటారు? లేదు సార్, రైతు ఇక్కడ ఒక పార్టీ అనేది చూపింది సార్. ఎక్కడ కానీ రైతు ఎట్లా అన్యాయం అయినాడు, ఏ విధంగా బాధింపబడ్డాడు, ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది మాత్రమే సినిమాలో బాగా చూపిస్తున్నారు సార్. మూవీలో ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చిన అది తెలుసు కదా సార్, నేను చెప్పాలా? గుడివాడ తెలుసు కదా, గుడివాడ నాని వీళ్ళందరూ, దాని గురించి సందర్భోచితంగా వచ్చిన పాట మాత్రం మళ్ళీ వేరే విషయంలో కాదు. గుడివాడ అసెంబ్లీలోకి ఒక నార్మల్ పర్సన్ రావడం అది ఎప్పుడు జగన్? అది సినిమాటిక్ గానే అది చూపిస్తున్నారు. అంటే ఒక ఒక నార్మల్ పర్సన్ వస్తే ఎట్లా ఉంటుంది, ఒక సామాన్య గొంతుగా వినిపిస్తే అసెంబ్లీలో ఎట్లా ఉంటుంది అనేది విషయం చూపిస్తున్నారు సార్. అనే అది అసాధ్యము, కానీ ఒక మామూలు వ్యక్తి అసెంబ్లీలో వచ్చి ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించినాడు. అలా జరిగితే కూడా బాగుంటుంది సార్. రేటింగ్ ఎంత ఇస్తారు అన్న? 5.4 సార్. హాయ్ బ్రో, ఎలా ఉంది? మీకు సినిమాలా చెప్పాలా, పొలిటికల్ వార్లా చెప్పాలా, మీకు ఎలా కావాలంటే అలా చెప్పండి. ఇది సినిమాలా లేవన్నా. ఇవేంటి అంటే ఒకడేమో నేనే గొప్ప అని సినిమాలు తీస్తాడు, ఇంకొకటి ఎవడో వచ్చి అరే ఈ వాడు గొప్ప ఏంది, మేమే గొప్ప అని ఇంకొకటి సినిమాలు తీస్తాడు. చూసే జనాలు మనలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు. సినిమా అనేది ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఇన్స్పైర్ అయ్యేలాగాను మనలాంటి జనాలకి ఏదో ఈ విషయం నీకు తెలియదు సో ఈ విషయం నువ్వు తెలుసుకో అనేది అనేలా ఉండే. ఒకప్పుడు పురాణాలు ఎందుకు తీసేవాళ్ళు, అవి అందరూ చదవలేదు, అందరూ చూడలేదు కాబట్టి ఇవి తెలుసుకోండి అని తీసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఈ మూవీస్ కావచ్చు లేకుంటే పాలిటిక్స్ కావచ్చు ఎలా ఉన్నాయంటే జనం మధ్యలో దూరి వాళ్ళ ఒపీనియన్, ఒక ఒపీనియన్ ఉంటాయి జనాలకి, ఒక ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఒక వీడియో చూస్తాడు, అరే ఇది నిజమా, అవునా, నాకు తెలియదే ఇది, దాన్ని చూసి ఫాలో అయ్యి ఓట్లు గుద్దిన జనాలు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడే పోతుందన్న సమాజం నిజంగా. ఇది ఇలాగే కొనసాగితే ఎవడైతే అధిక డబ్బులు ఉంటాయో, ఎవడి దగ్గర అయితే కట్టలు కట్టలు డబ్బులు ఉంటాయో, వాడు ఏదైతే చేయగలడో, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టగలడు, డబ్బుతో కొనగలడో, ఆడే రాజ్యాలు వెళ్తాడు. అలా తయారైతే రాష్ట్రం ఉండదు, మన దేశం ఉండదు. నిజంగా అమరావతిలో అంత రైతులు అన్ని సమస్యలు అన్నా నిజంగా ఇది ఫేస్ చేశారనైతే నేను విన్నాను, నేను న్యూస్లో కూడా చూశాను. నియర్లీ 700 రోజుల నుంచి జరుగుతుందంట నియర్లీ. ఎందుకంటే మాది అటు సైడే, నాది కడపే, కాకపోతే మేము అట్లేము, జాబులు లేక ఇటుచ్చి బతుకుతున్నాం కాబట్టి పెద్దగా వాటిపైన అవగాహన లేదు. కానీ మెయిన్గా చెప్పాలనుకున్నది ఎవరికైనా ఒకటే, ఒక బిడ్డకి ఒకటే అమ్మ ఉండాలి, ఒకటే నాన్న ఉండాలి. అన్నదమ్ములు ఎన్నైనా ఉండొచ్చు, కానీ తల్లి ఒకటే ఉండాలి, తండ్రి ఒకటే ఉండాలి, అదే కొంచెం గౌరవం. ఒక తెలుగుడిగా పుట్టినోడు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అదే గౌరవం. మనమే ఇంగ్లీషు దీంట్లో బతకట్లేదు కదా, తెలుగు సంస్కృతిలోనే బతుకుతున్నాం కదా, సో ఇలా ఉంటేనే బాగుంటుంది. బట్ ఎక్కడో చూసి ఎక్కడో ఎవడో డెవలప్ చేస్తున్నాడని చెప్పి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను ఆ సిటీలా మారుస్తాను, ఈ సిటీలా చేస్తానంటే అది తప్పు. దానికైతే నేను అసలు ఒప్పుకోను. అమరావతికి మేము సపోర్ట్ చేస్తాం, ఎవరైనా కావచ్చు. ఇంకోటి దీనిలో చెప్పినవన్నీ నిజాలు అనైతే నేను చెప్పలేను. ఈ సినిమాలో చూపించిన ప్రతిదీ నిజమనైతే నేను చెప్పలేను. కొన్ని జరిగి ఉండొచ్చు, కొన్ని జరగకపోయి ఉండొచ్చు, కానీ ఇందులో ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన దానిలాగా కాకుండా ఇది ఓన్లీ రాజధాని గురించి చూపించడం అనేది నాకు ఆ అంశం బాగా నచ్చింది. ఎందుకంటే అది రియాలిటీ. చాలామంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి, కొందరు చనిపోయారు, చాలామంది ఏంటంటే తినడానికి తిండి లేకపోయినా ఇప్పుడు ఆ పొలం ఉంటేనే వాళ్ళు తినగలరు. ఆ పొలం కూడా రాష్ట్రం బాగుపడుతుందని ఇచ్చి ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడక, వాళ్ళకి ఉపయోగపడక, అలా ఇప్పుడు పొలాన్ని ఎలా చూస్తారంటే ఒక రైతు కన్న కొడుకులా చూస్తాడు. అలాంటి కన్న కొడుకు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి నడవలేని స్థితిలో ఉంటే ఒక తండ్రి ఎలా బాధపడతాడో, ఇప్పుడు రైతు పరిస్థితి కూడా అలాగే ఉంది ఆంధ్రాలో. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది చూడ్డానికి కూడా. బట్ ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, ఎవడైనా గెలవనివ్వండి, దయచేసి జనాల గురించి ఆలోచించండి. మీ కులం గురించో, మీ వెనక దాచుకోవాల్సిన ఆస్తుల గురించో కాదు. ఇంకోటి చాలామంది కేసులు ఎక్కువగా ఉండే రాజకీయాల్లోకి వస్తున్నారు ఈ మధ్య, కేసులు ఎక్కువగా ఉంటాయి. దేనికి? జనం మధ్యలో ఉండి జనం మెచ్చిన నాయకుడు నేనని ఆడికాడే ప్రమోట్ చేసుకుంటున్నాడు, అది ఇన్స్టాలో యూట్యూబుల్లో. ఇంకొంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాలో డబ్బులు వస్తాయని చెప్పి జరిగిందా నిజమా కాదా అని తెలియకుండా కూడా ప్రమోషన్లు చేస్తున్నారు డబ్బుల కోసం.
చాలామంది ఇలాంటి బుద్ధిని పోగొట్టుకోండి బ్రో. 2024 ఎలక్షన్లలో ఈ మూవీ ఏమైనా ప్రభావం చూపించ? ఏ మూవీ ప్రభావం ఏం చూపదన్న, జనాలకి ప్రభావం చూపుతుంది ప్రజెంట్ మందు డబ్బు కులం 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 ఈ వీటిని జనాల్లో రుద్ది 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 జనాల మనసుని మారుస్తున్నారు. నాకైతే ఇది అసలు కరెక్ట్ పద్ధతి కాదేమో. ఇలానే జరిగితే రాష్ట్రం ఇప్పుడు ఒక 100లో 50% ఉన్నది అనుకోండి, రాను రాను 1% మన రాష్ట్రాన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది పక్క రాష్ట్రాలకి. అలాంటి స్థితికి దిగదార్చొద్దు. దయచేసి ఓటేసే ప్రతి ఒక్క ఓటర్కి చెప్తున్నాను బ్రో, ఆలోచించి ఓటేయండి. మన దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం. వాడిచ్చే 500కో 1000కో ఆశపడ్డావా? నీ తలని వాడి కాల కింద పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. నా కాదా సినిమాకి కనిపించలేదు చెప్పారా లేదా? సో సినిమా కూడా ఇదే భయ్యా, 4 డబ్బులు వెనకేసుకోవాలి. భయ్యా నువ్వు డబ్బు పెడితే నువ్వు హీరో, నేను డబ్బు పెడితే నేను హీరో, మీరంతా డబ్బులు పెడితే మీరంతా హీరోలు. మళ్ళీ మళ్ళీ చెప్తాను భయ్యా, సినిమా వేరు రాజకీయం వేరు. సినిమాని సినిమాలా చూడండి, సినిమా తగ్గట్టు ఓట్లు వేయొద్దు. ఏ ప్రభుత్వం అన్నది మనకి తెలీదు, మీకు తెలీదు, నాకు తెలీదు. ఎవరు వచ్చినా ప్రజలు బాగా చూసుకోవాలి, ఎవరు పెంచినా ప్రజలు బాగా చూసుకోవాలి. అంతేగాని ఇలా కించపరుస్తూ సినిమాలు తీయొద్దు. మొన్న యాత్ర సినిమాకి అదే చెప్పాను, ఆ రోజు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి అదే చెప్పాను, ఈ రోజు నా 146 రివ్యూ. ఈ రోజు పొలిటికల్ కాబట్టి ఇది ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. సినిమా వేరు, ప్రపంచం వేరు, డబ్బులు వేరు, దాంతోపాటు రాజకీయాలు వేరు భయ్యా. అర్థమవుతుంది కదా? అవును మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఆయన ఎవరో డబ్బులు ఉన్నారు భయ్యా, ఆ ఛానల్ ఆయన తగ్గట్టు ఆయన తీసుకున్నారు, అది వేరు ఇది వేరు భయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వైఎస్ యూజ్ లేదు భయ్యా, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ రాజధాని ఫైల్స్ మూవీ. అన్షెడ్ అండ్ బుల్షెడ్, దెర్ ఈస్ నో వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ మూవీ, కంప్లీట్ మూవీ వేస్ట్ భయ్యా. డెఫినెట్లీ మొన్న నేను ఏం చెప్పాను, యాత్రటి కూడా అదే చెప్పాను భయ్యా. ఖచ్చితంగా నువ్వు ఉన్నట్టయితే సినిమా కనిపించలేదు, అదేంటి సొంత చెల్లె కనిపించలేదు, మాకే బాధ అనిపించింది. రోజెక్క కనిపించలేదు, అదే బాగా అనిపించింది. ఇదో తెలుగు వన్ ఛానల్ కదా, ఇదే చెప్తున్నాను సినిమా వేస్ట్ భయ్యా. ఇక్కడ ఆంధ్రాలో జనాలందరూ కొట్టుని చచ్చిపోవాలనా ఈ సినిమా తీసింది? దేనికోసం? వాళ్ళు రెచ్చగొట్టి కొట్టుని చచ్చిపోవాలి, ఆంధ్ర నాశనం అయిపోవాలనా ఈ సినిమా తీసింది? నిజంగా ఒక మంచి పాయింట్ చెప్పో. ఆంధ్ర రైతుల్ని వాళ్ళ భార్యల్ని గుడ్డలోడు తీసి రోడ్డు మీద ప్రకటించిన సీన్ అయితే మరి దారుణం. ఇది నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా, అలాంటి జరగనే లేదు. సోషల్ మీడియా ఈ రోజున ప్రతి చిన్న విషయం కూడా అంత పబ్లిసిటీ అవుతుంది. ఇంత పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంటాయి, ఈ సీన్లు ఎందుకు పబ్లిసిటీ కాలేదు? నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పు భయ్య. ఒకటే చెప్తాను భయ్య, ఈ సినిమాలు వచ్చే వల్ల రాజకీయాలు సినిమాలు తీయడం వల్ల ఎవరికి ప్లస్ వాళ్ళు తీసుకున్నారు, దీనివల్ల కులాలు మతాలు చచ్చిపోతారండి. గొడవలు పెట్టడానికి కారణాలు సగం ఈ రాయ్ పొలిటికల్ సినిమాలే. అర్థమవుతుంది కదా? సినిమా చూడండి, జనాలు కొట్టుని చచ్చిపోవాలి. అవును, గొడవలు పెడతారు, లక్షలు పెట్టారు, కోట్లు సంపాదిస్తారు భయ్య. సినిమా పరంగా జీరో భయ్య, నిజంగా జీరో. ఏంటి వస్తా వ్యూహం సినిమాకి వస్తా, మళ్ళీ అదే రోజు జెన్యున్ రివ్యూ ఉండదు భయ్య. ఖచ్చితంగా ఖచ్చితంగా వేచాను. కావాలనే బొమ్మచిక్ సీన్లు పెట్టారు భయ్య, కావాలనే చీరలు లాగారు భయ్య. అలా కించపరిస్తే మీ ఇంట్లో వాళ్ళు మీరే కించపరిచినట్టు. టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే సినిమా వేరు, రాజకీయాలు వేరు. ఇటువంటి సినిమాలు పాజిటివ్గా ఎవరి వైపు వాళ్ళు మళ్ళించుకున్నారో వాళ్ళే డబ్బులు పెట్టారు. అర్థమవుతుంది కదా? సినిమా ఇలాంటి సినిమాలు తీసి చాలామంది ఓట్లు మిస్ అయిపోతారు, రాజకీయాలు మిస్ అయిపోతారు. ఈ సినిమాలు ఏంటండి మరీ కాకపోతే కన్న తల చచ్చిపోతే తప్పలేదు, కానీ నెగిటివ్ చేసి అటువైపు ఉన్నోళ్ళు మరీ ఇటు చేత కానోడు ఎందుకు పనికిరానోడు అన్నట్టు చూపించడం ఇది అసలు కరెక్ట్ కాదు. నిజంగా అసలు ఊర్లో రైతులు భార్యల్ని బట్టలు లేకుండా వీధులంటే పరిగెట్టించి కొట్టారు అన్న సీన్ చూపించారు, అదైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా దారుణం. అది అలా చూపించకూడదు కూడా. అసలు ఇందులో సీఎం గారు నెగిటివ్గా చూపించింది ఏం లేదన్న. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో పొలాలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు న్యాయం చేయలేదు. ఆయన న్యాయం చేసి ఉంటే పొలాలు తీసుకున్నప్పుడు ఆయన న్యాయం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ గొడవ లేకపోదును. పొలాలు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి, ఖచ్చితంగా జరగాలి. కానీ ఆ న్యాయం చంద్రబాబు నాయుడు ఆ రోజున చేసి ఉండాలి. ఆ రోజున ఆయన చేయకపోవడం వల్ల ఈ రోజున ఇప్పుడు మనం ఇన్ని పాటలు పడుతున్నది ఈ రైతులు కేవలం చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం మాత్రమే. సినిమాని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం వల్ల ఈ రోజున రైతులు రోడ్డు మీద పడ్డారు. అందులో ఏం మార్పు లేదు. సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలని ఈ రోజున ఖాళీగా నిరుపయోగంగా చేసిన ఒకే ఒక్క వ్యక్తి ద విజనరీ చంద్రబాబు నాయుడు అంతే.